శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం. శ్రోతలందరికి వెంపల్లి నిరంజన్ రెడ్డి గారి నవలకి స్వాగతం. ఆడియో నవల 17వ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదామా? అందరూ తప్పకుండా లైక్ ఇవ్వండి. నేను ఆ జంతువుని అంత మందించడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశాను. బుల్లెట్ దెబ్బకు కూడా చావలేవు అవి. నేను ఎంత వేగంగా తప్పించుకోవాలని చూశానో అంతకంటే వేగంగా అవి కూడా వెంటబడుతున్నాయి. మాలో అలసట ఉంది, కానీ ఆ జంతువులలో అది కనిపించడం లేదు. ఇలా మరికొన్ని గంటలు గడిస్తే వాటి వల్ల మా కుటుంబం అంతా చావడం ఖాయం. ఆ మాట అంటున్నప్పుడు అతని కంఠం వణికింది. దైవశక్తి తప్ప మమ్మల్ని కాపాడలేదు, తిరిగి అతని అన్నాడు. వెనక ఉన్న గోడని ఆనుకొని కూర్చున్న నరసింహాచారి నిటారుగా అయ్యాడు. నీకు ఇదివరకే చెప్పాను, నాకున్న శక్తి పట్నాయకుని అంతం చేయడానికి చాలదు అని. నేను సూటిగా అతనితో యుద్ధానికి తలపడలేను. హతాశుడయ్యాడు ధ్రువ ఆ మాట వేనే. నరసింహాచారి మీద నమ్మకం ఉంచి వచ్చాడు. అతను ఇలా సమాధానం చెప్తాడని అతను ఊహించలేకపోయాడు. తల తిరిగిపోతోంది. నేను నీకు ఒక సహాయం చేయగలను ఆ మాట వినే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది ధ్రువకి. నువ్వు పట్నాయక్తో యుద్ధానికి తలపడేలాగా నిన్ను తయారు చేస్తాను. అందుకు కావలసిన శక్తిని కూడా నీకు ఇస్తాను. నీకు పట్నాయక్ని ఎదుర్కొనే ధైర్యం ఉందా? ఉంది, దృఢంగా పలికాడు. అయితే నీకు నేను తప్పక సహాయం చేస్తాను. పట్నాయక్ని ఎదుర్కోవడానికి ఇదే మంచి సమయం. అయితే ఈ సందర్భంగా నీకు ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాను. పట్నాయక్ దగ్గర అనూహ్యమైన శక్తులు ఉన్నాయి. దెబ్బకు దెబ్బ తీయగల సత్తా ఉంది. నా శక్తి కంటే అతని శక్తే పైచేయి. అందువల్ల నువ్వు చాలా తెలివిగా ప్రవర్తిస్తేనే అతన్ని ఎదుర్కోగలుగుతావు. ఊపిరి బిగబట్టి వింటున్నాడు. ఈ ప్రయత్నంలో ఏమాత్రం తేడా వచ్చినా, నీ ధైర్యం ఏమాత్రం సన్నగిల్లినా, నా తెలివితేటలు అతన్ని ఖచ్చితంగా అంచనా వేయడంలో విఫలమైన నిన్ను నీ కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా చంపుతాడు. అంతేకాదు, నీ వెనక నా హస్తం ఉందన్న విషయం తెలుసుకుంటాడు. అప్పుడు నన్ను కూడా అంతమొందించడానికి సర్వ విధాలా ప్రయత్నం చేస్తాడు. అంటే నీకు సహాయపడే ప్రయత్నంలో నాకే ముప్పు తెచ్చుకుంటున్నాను. మీకు ఆ ముప్పు రానివ్వను ఆత్మవిశ్వాసంతో అన్నాడు ధ్రువ. సరే, నా పని ఇప్పుడే మొదలు పెడతాను. కానీ నువ్వొక పొరపాటు చేశావు. ఏమిటన్నట్టు చూశాడు ధ్రువ. నీ భార్య పిల్లల్ని అలా ఒంటరిగా దూరంగా పంపకుండా ఉండాల్సింది. అదిరిపడ్డాడు ధ్రువ. నిద్రలోనే ఉన్నారు రోహిత్ దీపాలు. వాళ్లను చూస్తే జాలి వేసింది మీనామృతకి. పాపం, సరి అయిన నిద్ర కూడా లేదు అని అనుకుంది. ఒంటరిగా అలా కారు డ్రైవ్ చేస్తూ ఉండడం దుర్భరంగా ఉంది. ప్రతి 5 నిమిషాలకి విండ్షీల్డ్ మీద నుంచి మంచు చుక్కలు వర్ష బిందువుల్లాగా పేరుకుపోతున్నాయి. వైపర్స్ ఆన్ చేసి ఆ బిందువులని తుడిచేస్తోంది మీనామృత. రోడ్డు కొద్దిగా గతుకులుగా ఉంది. కారు స్పీడు తగ్గించింది. గతుకుల్లో పడి కారు దడదడా శబ్దం చేసింది. దాదాపు 1 కిలోమీటర్ వరకు రోడ్డు అలాగే ఉంది. ఆ గతుకుల్లో కారు వెళ్తున్నప్పుడు వచ్చిన కుదుపుకు కూడా పిల్లలకు మెలకువ రావడం లేదు. మళ్ళీ సన్నని రోడ్డు మొదలైంది. కారు వేగాన్ని తిరిగి 50 కిలోమీటర్లకి తెచ్చింది. మరొక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయిందా కారు. దడదర్మనే ఏదో శబ్దం ఉలిక్కి పడింది మీనామృత. ధన్ గట్టిగా వచ్చింది మళ్ళీ ఆ శబ్దం. కారు కింద నుంచే వచ్చింది ఆ శబ్దం. ఏంటది? ఏదైనా రేకు వస్తువు మీద నుంచి చక్రాలు ఎక్కాయేమోనని రివ్యూ మిర్రర్లోంచి చూసింది. దట్టమైన పొగమంచులో చీకటిలు ఆమెకు ఏమీ కనిపించడం లేదు. అది ఇంజన్ శబ్దం కాదు. కారులో పెట్రోల్ ఉంది. కారు కండిషన్లోనే ఉంది. మరి ఏమిటా శబ్దం? 1 కిలోమీటర్ వెళ్ళింది కారు. ఏ శబ్దము రాలేదు. స్మూత్గా వెళ్తోంది కారు. అంతా మామూలుగానే ఉంది. నిద్రపోతూనే ఉన్నారు పిల్లలు. అమ్మయ్యా, ఏదో శబ్దంలే, అనవసరంగా భయపడ్డాను అని అనుకుంది. కారు వెళ్తోంది. దడ్ 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 దడ్. వెచ్చగా ఉన్న వాతావరణంలో ధ్రువలోని చలిని పోగొట్టింది. నరాలు తిరిగి శక్తిని పుంజుకుంటున్నాయి. ఈరోజు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
రెండు అరచేతులు రుద్ది రాపిడి కలిగిస్తూ అన్నాడు ధ్రువ. ఏమిటన్నట్లు చూశాడు నరసింహాచారి. ఆ జంతువులు కొందరినే చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అవి మా ఇంట్లోంచి వచ్చినప్పుడు నా తమ్ముడు వాటిని బలంగా కొట్టాడు. అడ్డంగా నిలబడ్డాడు. వాడి కాళ్ళ మీద నుండి పాకయ్యే గాని అస్సలు ఏ విధమైన హాని చేయలేదు. నా తమ్ముడికి కాబోయే భార్యను కూడా ఏమీ చేయలేదు. అందుకు కారణం ఉంది. ఏమిటి? మీ భాషలో చెప్పాలంటే అవి గైడెడ్ మిసైల్స్ లాంటివి. వాటిని మీ మీద ప్రయోగించాడు. అంటే నిన్ను, నీ భార్యను, పిల్లలను చంపమని ప్రయోగించాడు. అతను ఆ జంతువులని పంపేటప్పుడు ఏ ఏ మనుషుల పేర్లు చెప్తాడో వాటిని అవి అటాక్ చేస్తాయి. మిగతా వాళ్ళని కొరకనైనా కొరకవు. అంటే వాటికి తెలివి లేదు. కేవలం పట్నాయక్ ఇచ్చిన సందేశాల ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాయి అంతే. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇంకొకటి కూడా ఉంది. పట్నాయక్ మా మీదకి పంపాడు కదా, మరి నేను ఆ జంతువులకి చేరువుగా ఎన్నోసార్లు ఉన్నాను. రెండు జంతువులను చేతులతో పట్టుకున్నాను. బలంగా అదిమేసి కారులోంచి బయటికి విసిరేశాను. మరి నన్నేమీ చేయలేదేంటి? నిర్దాక్షిణ్యంగా నన్ను కూడా చంపాలి కదా అవి, మరి ఎందుకు చేయలేదు? చిరునవ్వు నవ్వాడు నరసింహాచారి. తన పక్కనున్న చితుకులను హోమగుండంలో వేశాడు. మంట కాస్త పెద్దదైంది. నీకు చలి తగ్గుతుందని వేశాను. ఇప్పుడు చెప్తాను విను. నిన్ను ఆ జంతువులు ఏమీ చెయ్యవు, చెయ్యలేవు. అర్థం కానట్టు చూశాడు ధ్రువ. అవును, ఆ జంతువు ఏమీ చెయ్యలేవు. అదేంటి? పట్నాయక్కి నా మీద కక్ష ఉంది కదా, నన్ను చంపడానికేగా ప్రయోగించాడు. చంపలేకపోవడం ఏమిటి? అదే చెప్తున్నాను, నీలో ఒక రకమైన శక్తి దాగి ఉంది. ఆ విషయం నీకు తెలియదు. అందుకే అవి నిన్ను సమీపించలేకపోతున్నాయి. పక్కుమని నవ్వాడు ధ్రువ. మీరు నాతో హాస్యం ఆడుతున్నారు. నిజం చెప్తున్నాను, గంభీరంగా ఉంది అతని వదనం. నిజమా? అసలు అది ఎలా సాధ్యం? ఇంకా అతనికి నరసింహాచారి గారు జోక్ చేస్తున్నాడనే అనుమానంగా ఉంది. నీకు నమ్మకం కలగడం లేదు కదా? అవును. మరి నాకు శక్తి ఉండడం ఏమిటి? నేను ఏ దేవిని దేవతని ఉపాసించడం లేదే. జన్మానికి ఒక్కసారి తప్ప గుడికి కూడా వెళ్ళను. అది నా భార్య పోరు పెడితేనే వెళ్తాను. అది నీకు పూజ వల్ల, ఉపాసన వల్ల సిద్ధించిన శక్తి కాదు. మరి నీ సత్ప్రవర్తన నడవడి వల్ల వచ్చింది, మంచి అలవాట్ల వల్ల వచ్చిన శక్తి, నీకున్న ధైర్యం వల్ల, ఆత్మవిశ్వాసం వల్ల ఉన్న శక్తి. నాది సత్ప్రవర్తన. నరసింహాచారి తనని కూర్చోబెట్టి ఫోన్ని చేస్తున్నాడేమోనని అనుమానం వచ్చింది. నాకు సిగరెట్ అలవాటు ఉంది. అదే మీ దుష్ప్రవర్తన కాదు, దానివల్ల ఒకరికి హాని లేదు. అలా అయితే నేను నా సర్వీస్లో నలుగురిని రివాల్వర్తో కాల్చి చంపేశాను. కనీసం 100 మందినైనా సెల్లో వేసి నిర్దాక్షిణ్యంగా కొట్టాను. ఇది సత్ప్రవర్తన ఎలా అవుతుంది? అవి నీ వృత్తి ధర్మాలు. అబద్ధం, వృత్తి ధర్మం అనే ముసుగు వేసుకుని నన్ను నేను మోసం చేసుకోవడం. అంటే కావాలనే చంపావా? ఇద్దరిని ఆత్మరక్షణ కోసం చంపాను. ఇద్దరు హంతకులు పారిపోతుంటే చంపాను. అంటే తప్పనిసరి అయి చేసిన పనులే కదా. నేను అబద్ధాలు చెప్తాను, నష్టం లేదు. దానివల్ల ఎవరికైనా ప్రమాదం జరిగాయా? నీ అబద్ధాల వల్ల జీవితాలు నాశనం అయ్యాయా? మరి నా భార్యకి సత్ప్రవర్తన లేనట్ట? నిజం చెప్పాలంటే నాకంటే ఆమెలోనే మంచి ప్రవర్తన ఎక్కువ. ఎవరిని పల్లెత్తు మాట అనదు, లంచాలు తీసుకోదు. అఫ్కోర్స్ నేను లంచాలు ముట్టుకోను. నా భార్యకి భక్తి కూడా ఎక్కువ. ఆమె కూడా అబద్ధాలు చెప్పవచ్చు, కానీ దానివల్ల ఎవరి జీవితాలు నాశనం కాలేదు. మరి ఆమెను ఎందుకు కరిచాయి? ఆ మాటకు వస్తే అభం శుభం తెలియని అమాయకులు నా పిల్లలు. మోసం, మాయా తెలియని వయసు. ఒకరికి కీడు తలపెట్టాలన్న ఆలోచన కూడా రాని వయసు వారిది. మరి వాళ్లను కూడా విడిచిపెట్టలేదు. నీకు అంతకుముందే చెప్పాను, సత్ప్రవర్తనతో పాటు నీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. అవి నీ భార్యలో లోపించాయి. ఆమెది పిరికి స్వభావం. నీ పిల్లల్లో అంటావా, స్వతహాగా పిల్లల్లో ధైర్యం ఉండదు. అంతెందుకు? 8 అంతస్తుల భవనం నుండి మరో భవనానికి ఏ సహాయం లేకుండా దూకడానికి నువ్వు సిద్ధపడ్డావు. ఆ తెగింపు నీ భార్య పిల్లల్లో లేదు కదా.
అంతేకాదు ఆ జంతువుల బారి పడకుండా రాత్రంతా ఇక్కడ అక్కడ తిరుగుతూనే ఉన్నావు అంత ప్రమాదకరమైన జంతువునే చేతుల్లో పట్టుకున్నావు అది ధైర్యం కాదా మరొకరు ఆ స్థానంలో ఉంటే వాటిని పట్టుకోగలరా నీలో ఉన్న ధైర్యమే పట్నాయక్ శక్తులను అడ్డుపడుతోంది నీ స్థానంలో మరొకరు ఉంటే ఈ పాటికి క్రూరంగా చంపి వెళ్ళిపోయి ఉండేది నరసింహాచారి చెప్పేది వింటున్నాడు నిజమే అనిపిస్తోంది ధ్రువకు కూడా ఆత్మస్థైర్యం ఆత్మవిశ్వాసం ఉన్నవారిని ఏ క్షుద్ర శక్తులు ఏమీ చేయలేవు దయ్యం పట్టింది అన్న మాటనే వింటూ ఉంటాం కదా బలహీనమైన గుండె ఉన్నవారికి అలాంటి ధైర్యంతో పాటు సత్ప్రవర్తన కూడా ఉండాలి నీలో ఆ రెండు ఉన్నాయి కాబట్టి దైవశక్తి సహాయంతో నిన్ను పట్నాయక్ మీదకు ప్రయోగిస్తున్నాను ఇప్పుడు నేనేం చేయాలి అదే చెబుతాను విను దడ్ దడ్ మరొకసారి వినిపించింది శబ్దం ఏదో ఇనప వస్తువు రాసుకున్నట్లు గరగరలాడుతున్న శబ్దం అది అది ఇంజన్ సమీపం నుంచే వస్తోంది అది తను ఎప్పుడూ వినని శబ్దం పిల్లలు అదేమీ తెలియని స్థితిలో నిద్రలోనే ఉన్నారు కారు ఇంజన్ శబ్దంతో పాటే గరగరామంటోంది కారు ఒకసారి ఆపి చూస్తే ఇంజన్లో ఏమైనా అడ్డు ఉందేమో తెలుస్తుంది కానీ అదే సమయంలో ధ్రువ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఎక్కడా ఆగొద్దు కారు పరిగెత్తుతున్నంతసేపు ప్రమాదం లేదు ఆగారంటే ప్రమాదం ఎదురయ్యే ఛాన్స్ ఉంది అని ఇప్పుడెలాగా శబ్దం తగ్గుతోంది రెండు నిమిషాలు గడిచేసరికి శబ్దం పూర్తిగా ఆగిపోయింది ఇప్పుడు కేవలం ఇంజన్ శబ్దం టైర్లు నేలకు రాసుకుంటున్న శబ్దమే వస్తోంది ఈసారి ఆమె ధైర్యంగా ఊపిరి తీసుకోలేదు కారణం కారులో ఎక్కడో ఏదో ట్రబుల్ మొదలవుతోంది అందువల్ల ఆ శబ్దం ఒకవేళ ఆ శబ్దం ఆగినా అది తాత్కాలికమే తిరిగి ఏ క్షణంలోనైనా మొదలవ్వచ్చు ఈసారి మొదలైతే కారు ఆగిపోవచ్చు స్మూత్గా రోడ్డు మీద జారిపోతోంది కారు ఎక్కడో వాసన దీపారోహితుల మాంసపు వాసన చాలా దగ్గరలో వాళ్ళున్నప్పుడు వచ్చే వాసనలాగా ఉంది అది పట్నాయక్ శ్వాసలో అది స్పష్టంగా తెలుస్తోంది అతని శరీరాన్ని ఆ జంతువుల శరీరంతో కాంటాక్ట్ నుంచి యువతలకి వచ్చిన ఇంకా వాసనలు తెలుస్తూనే ఉన్నాయి కొంత సమయం అవి తెలుస్తాయి అంటే తను పంపిన శక్తులు వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఉన్నాయి రక్తదాహంతో నాలిక తడుపుకున్నాడు పట్నాయక్ మీరు చెప్పినట్లుగానే నాకు ఆ శక్తి ఉందని నమ్ముతున్నాను ఇప్పుడు నేనేం చెయ్యాలి ఆ జంతువుల్ని ఎదుర్కోవాలా లేక పట్నాయక్ని ఎదుర్కోవాలా వీటన్నిటికీ మూల కారకుడు పట్నాయక్ అతన్నే ఎదుర్కోవాలి కానీ అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు నాతో రెండుసార్లు ఫోన్లో మాట్లాడే కానీ ఎక్కడున్నాడో చెప్పలేదు అతి సమీపంలో ఉన్నాడు అని అన్నాడు అతను ఉండే చోటు నేను చేరుకోగలనా ఎలా ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయే శక్తి అదే ముందుగా నేను స్వామిని ప్రార్థిస్తాను నీతో కొన్ని మంత్రాలు చదివిస్తాను అప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవుతావు అయిన తర్వాత స్వామి యొక్క శక్తిని నీ మీద ప్రసరింపచేస్తాను ఆ శక్తి నీకు దారి చూపిస్తుంది ఆ శక్తే నిన్ను పట్నాయక్ దగ్గరికి చేరుస్తుంది ఆ శక్తి నిన్ను క్షుద్ర శక్తుల బారి నుంచి కాపాడుతుంది ఇప్పుడు పట్నాయక్ నీ మీదకు సరికొత్త శక్తులు పంపించినా అవేవి నీ దగ్గరకు కూడా రాలేవు మరైతే త్వరగా ప్రారంభించండి ఆలస్యమైతే నా వాళ్ల ప్రాణాలు ఏ ప్రమాదంలో ఇరుక్కుంటాయో నీకు తొందర ఎక్కువగా ఉంది పట్నాయక్ని ఎదుర్కోవాలంటే ఆత్రత పనికిరాదు నేను ఇప్పుడే పూజ ప్రారంభిస్తాను ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు నేను శక్తినిస్తాను అంటే అది కేవలం పట్నాయక్ ప్రయోగించే క్షుద్ర శక్తులను అడ్డుకోవడానికి మాత్రమే సరిపోతుంది నువ్వు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పట్నాయక్ రివాల్వర్ని ఉపయోగించాడనుకో నీ తల ముక్కలుగా పేలిపోతుంది నా శక్తులు అటువంటి ప్రమాదాల నుంచి నిన్ను రక్షించలేవు కాబట్టి నువ్వేదో మృత్యుంజేయడం అనే అనుకోవద్దు మూర్ఖంగా దూసుకెళ్తే అతని చేతిలో చావు కొని తెచ్చుకున్నవాడివి అవుతావు
ఎదురుగా వస్తున్న వాహనం లైట్ కళ్ళలో పడుతోంది. ఒకసారి లైట్ డిమ్ చేసింది మీనామృత. హెవీ వెహికల్ అది. తన కారును దాటి వెళ్ళేదాకా కారు రోడ్డు పక్కగా ఆపింది. ఆమె రోడ్డు కూడా సరిగ్గా కనపడలేదు ఆమెకు. ఆ వాహనం దాటగానే లైట్స్ మళ్ళీ బ్రైట్ చేసింది. ధడ్ ధడ్ మని తిరిగి మొదలైంది శబ్దం. ధడ్ 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 అనేసరి 3 సార్లు వచ్చింది. అంతకంతకు ఎక్కువైపోతోంది. కారులో సన్నని కుదుపు మొదలైంది. ఆ శబ్దం ఎంత ఎక్కువగా ఉంది అంటే పిల్లలిద్దరికీ మెలకు వచ్చేసింది. అమ్మా ఏంటా శబ్దం, ముందుగా తేరుకొని అడిగింది దీప. అప్పుడప్పుడు కారులో అలాంటి శబ్దాలు వస్తూ ఉంటాయి, తనలోని భయాన్ని వాళ్లకు మాత్రం తెలియకుండా జాగ్రత్త పడుతూ అంది మీనామృత. మళ్ళీ శబ్దం వచ్చింది. అమ్మా ఈ శబ్దం నేనెప్పుడు వినలేదే, కారు చక్రాల్లో ఏదైనా ఊడిపోతున్నాయేమో. అమ్మా నాకు భయమేస్తోంది, తల్లి చీర కొంగు గట్టిగా పట్టుకొని అన్నాడు రోహిత్. కరకరమంటూ శబ్దం ఎక్కువైంది. అమ్మా ఆ ఎలకలు కారులోకి ఎక్కుతున్నాయేమో వణికే గొంతుతో అంది దీప. మాట్లాడలేదు మీనా. ఆమెకు గుండెలు అదిరిపోతున్నాయి. ఇంకా ఎంతో దూరం వెళ్ళదు కారు, అది అర్థమైపోతోంది. దీప అన్నదే నిజమే అయితే ధ్రువ కూడా లేడు. ఎలా, ఏం జరుగుతోంది, ఈ రోజుతో జీవితం ఆఖరా. అమ్మా డాడీ కూడా లేరు ఇప్పుడు ఎలాగా, దాదాపు ఏడుస్తోంది దీప. డాష్బోర్డ్లోని ఫ్యూయల్ ఇండికేటర్ ఒకసారి ఎంటీ దగ్గరకు వచ్చేస్తోంది. హఠాత్తుగా పెట్రోలు ఖాళీ అయింది అంటే పెట్రోల్ ట్యాంకుకి రంధ్రం పడి అంతా కారిపోయి ఉండాలి. ఇది ఎలా సంభవం, కారు వేగం తగ్గిపోతోంది. అమ్మా కారు ఆగిపోతోంది, ఏడుపు మొదలుపెట్టింది దీప. అమ్మా సీటు కింద ఏదో కదులుతున్నట్టుందే అంటూ కెవ్వమన్నాడు రోహిత్. ఏదో కన్నం పెడుతున్నట్టుందమ్మా దీప కూడా అని అరిచింది. కారు ఆగిపోయింది. మళ్ళీ కీచ్ బుస్బుస్ అదిరిపడ్డారు. ఆ శబ్దం విని వాళ్ళిద్దరూ, ఆమెకు అర్థమైపోయింది జంతువులు లోపలికి వచ్చేసాయి, జీవితపు ఆఖరి గడియలు ఇవి అని అనుకుంది మీనామృత. ధ్రువని పరిశుద్ధం చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. నాతోరా జింక చర్మం మీద నుంచి లేచి లోపలికి నడిచాడు నరసింహాచారి. మాట్లాడకుండా అతన్ని అనుసరించాడు ధ్రువ. మరో గది దాటి లోపలికి వెళ్ళాక 3వ గది ఉంది. విశాలంగా ఉంది ఆ గది. 15 అడుగుల వెడల్పు, 20 అడుగుల పొడవు ఉండవచ్చు ఆ గది. ఆ గదిలో ఒక పక్కన నీళ్ల పైపు ఉంది. దానికి కొంచెం అవతలగా పెద్ద నీళ్ల తొట్టి ఉంది. 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు ఉంది. చతురస్రాకారంలో ఉంది అది. సుమారు 5 అడుగుల లోతు కూడా ఉంది. దాని నిండా నీళ్లు ఉన్నాయి. నీళ్ల తొట్టికి ఎదురుగా ఉన్న గోడకి ఒక మూల చిన్న కర్టెన్ ఉంది. గది మధ్యలో పెద్ద ముగ్గు పెట్టి ఉంది. నీళ్ల పైపుకి ఎదురుగా ఉన్న గోడకి 6 అడుగుల పొడవు ఆంజనేయ స్వామి చిత్రం ఉంది. యోగముద్రల్లో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రం అది. ఆ కర్టెన్ వెనక్కి వెళ్ళి నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలు తీసివేయి. అక్కడ ఒక పట్టు వస్త్రం ఉంది, అది నడుము దగ్గరగా చుట్టుకొని రా. మంత్రముగ్ధుడిలాగా నారసింహాచారి చెప్పినట్టుగా కర్టెన్ వెనక్కి వెళ్ళి ఒంటి మీదున్న బట్టలన్నీ తొలగించాడు. గోడకి కట్టి ఉన్న తాడు మీద వేశాడు వాటిని. అక్కడ ఉన్న ఒక మేకుకి చిన్న పట్టు వస్త్రం తగిలించి ఉంది. దానిని తీసుకుని నడుము చుట్టూ టవల్లాగా చుట్టుకున్నాడు. ఒకసారి ఆపాద మస్తకం ధ్రువని చూశాడు. సుమారు 6 అడుగుల ఎత్తు, బలిష్టమైన కండలు, తెరిగిన శరీరం, విశాలమైన ఛాతి, అథ్లెటిక్ బాడీలాగా ఉంది. తన ప్రక్కనున్న చిన్న పాత్రల్లోనే సింధూరం తీసుకుని ధ్రువ నుదుటి బొట్టిలాగా పెట్టాడు. ఇప్పుడు వెళ్ళి ఆ నీళ్ల పంపు కింద స్నానం చేయి. ఆ మాట చెప్పగానే అటుగా కదిలాడు ధ్రువ. 1 నిమిషం అతని పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు ధ్రువ. స్నానం అంటే మామూలు స్నానం కాదు. ఆ నీళ్ల పైపు తిప్పి దాని కింద పద్మాసనం వేసుకుని కూర్చోవాలి. 2 అరచేతుల వెనక భాగం మోకాళ్ళని ఆనేటట్లు యోగముద్రలో ఉండాలి. నీ ఎదురుగా కనిపించే ఆ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఏకాగ్రతగా చూడు. ఈలోగా నేను మంత్రోచ్చారణ చేస్తాను, అది పూర్తి అవగానే నువ్వు అక్కడి నుంచి లేవవచ్చు.
అతను చెప్పినట్టుగానే నీళ్ల పైపు కింద యోగముద్ర భంగిమలో కూర్చున్నాడు ధ్రువ. మృత్యువు ఆడియో నవల 17వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో నరసింహాచారి ధ్రువని ఎలా తయారు చేస్తాడు, కొత్త శక్తితో ఆంజనేయ స్వామి దయతోటి ధ్రువ పట్నాయక్ మీదకి వెళ్తాడా, అతడు విజయాన్ని సాధిస్తాడా, దీపామృత మీదకి వచ్చేస్తున్న జంతువులు ఎలా ఆగుతాయి, ఒకవేళ వాళ్ళు మొత్తం అందరూ చనిపోతారా, ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ దాకా ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్. పాత్రలో పసుపు కలిపిన నీరు తెచ్చాడు ఒక వ్యక్తి. ఆ నీటిని 3 సార్లుగా ధ్రువ తల మీదుగా పోశాడు. మరొక పాత్రలో తులసి ఆకు రసం ఉంది, దానిని కూడా ధ్రువ తల మీద పోశాడు. అది తల మీద పడగానే తులసి ఆకు రసం వాసన నాసికకు తగిలింది. ఈ అనుభవం వింతగా ఉంది ధ్రువకి, ఇటువంటి అనుభవం ఎప్పుడు చూడలేదు కూడా. మరొక రాగి పాత్రలో కొంచెం నీరు తీసుకొచ్చాడు శిష్యుడు. అది సప్త సముద్రాల నీరు. ఆ నీటిని నీటి తొట్టెలోని నీటిలోకి పంపాడు. ధ్రువ, నువ్వు ఇప్పుడు నీళ్ల తొట్టిలోకి దిగు, గట్టిగా ఊపిరి తీసుకొని ఊపిరి అలాగే బిగబట్టి నీటిలో పూర్తిగా మునిగి పద్మాసన భంగిమలో కూర్చోవాలి. నేను నీ దగ్గరకు వచ్చి చేతితో తట్టి లేపుతాను, అంతవరకు నీళ్లలోనే ఉండాలి. నీటిలో ఉన్నంతసేపు భగవంతుడి మీద ధ్యానం ఉంచు. మారు మాట్లాడకుండా తొట్టివైపు నడిచి అందులోకి దిగాడు ధ్రువ. సుమారు నడుములోతూ వచ్చాయి నీళ్లు. ఒకసారి బలంగా ఊపిరి పీల్చుకొని నీటిలో పూర్తిగా మునిగి పద్మాసన భంగిమలో కూర్చున్నాడు. బిగ్గరగా వినిపిస్తున్నాయి నరసింహాచారి చదువుతున్న మంత్రాలు. నీటిలో తేలుతున్న అనుభూతి కలుగుతోంది ధ్రువకి. శరీరంతో పాటు మనసు కూడా తేలిగ పడుతున్నట్లు, శరీరం అంతా గాలిలో తేలుతున్నట్లు అనిపిస్తోంది. కళ్ళ ముందు ఏదో తెల్లని కాంతి ఉన్నట్టు, ఆ కాంతి అంతకంతకు పెరుగుతున్నట్లు ఉంది. మృత్యువు ఆడియో నవల 17వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో నరసింహాచారి ధ్రువని ఇంకా ఎలాగా సిద్ధం చేస్తాడు, పట్నాయక్ని ఎదుర్కోగలుగుతాడా ధ్రువా,